ఉల్లిపాయలకు సంబంధించి జరుగుతూ ఉన్న రాజకీయాలు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, దేశంలోనే ఎక్కడ జరగడం లేదు అధ్యక్ష. మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. బీహార్లో 35 రూపాయలు అయితే కేజీ, వెస్ట్ బెంగాల్ 59 రూపాయలు అయితే, తెలంగాణ 40 అయితే, తమిళనాడులో 30 నుంచి 40 రూపాయలు అయితే, మధ్యప్రదేశ్ 50 రూపాయలు అవుతే మన దగ్గర అక్షరాల 25 రూపాయలకే ఇస్తా ఉన్నాము అని అంటే ఇది దేశంలో ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ఒకసారి క్వాంటిటీ పరంగా కూడా చూస్తే అధ్యక్ష, పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒకే ఒక రైతు బజార్లో అమ్ముతా ఉన్నారు అధ్యక్ష, 25 టన్నులు అధ్యక్ష సండే నాటికి అమ్మింది. తమిళనాడులో లెస్ దెన్ 50 టన్నులు అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారంట అధ్యక్ష, మహారాష్ట్రలో ఇంతవరకు జరగలేదంట అధ్యక్ష, బీహార్లో ఓన్లీ డన్ ఫ్రమ్ 22 నవంబర్ నుంచి 28 నవంబర్ దాకా జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రంలో అధ్యక్ష అక్షరాల 38,496 క్వింటాల్ అన్నది ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా జరిగిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఈ స్థాయిలో ఇంటర్వ్యూన్ అయి ఈ స్థాయిలో తోడుగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా ప్రజలకు జరగకూడదు అనే ఉద్దేశంతో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు అధ్యక్ష, ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగానే అధ్యక్ష ఈ ఇంటర్వెన్షన్ మనం 27 సెప్టెంబర్ 2019 మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూన్ అయ్యాం అధ్యక్ష. ఇంటర్వ్యూన్ అయినప్పటి నుంచి పలు దఫాలుగా ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు ఇంటర్వ్యూన్ అవుతూనే వస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అన్ని రైతు బజార్లలో కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. రైతు బజార్లలో ఈ మేరకు క్యూలు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష? కారణం ఏంటని అంటే అక్కడ మనం 25 రూపాయలకే కేజీ బయట ఆయన హెరిటేజ్ షాపుల్లో 200 రూపాయలు కేజీ అమ్ముతా ఉన్నా కూడా మన దగ్గర మాత్రం కేవలం 25 రూపాయలకు మాత్రమే మనం అమ్ముతా ఉన్నాం. కాబట్టే కదా అధ్యక్ష మన దగ్గర ఈ మేరకు క్యూలు ఉన్నాయి. ఈ మేరకు క్యూలు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే మనం 25 రూపాయలకే చౌకగా అమ్ముతా ఉన్నాం కాబట్టి క్యూలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? క్యూలు ఉన్నాయి అని అంటే మనం ఇస్తున్నాము కాబట్టి క్యూలు ఉన్నాయి చౌకగా అమ్ముతున్నాం కాబట్టి క్యూలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిన విషయం. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా శవాల మీద రాజకీయాలు చేసే రకమే. అందుకనే ఇప్పుడే అర్థమైందబ్బా, ఇప్పుడే అర్థమైంది ఎంతటి దారుణమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని అంటే అధ్యక్ష, ఈ స్థాయిలో ఇంటర్వ్యూన్ అయిన పరిస్థితి ఇంతకుముందు ఎక్కడ రాష్ట్రంలో జరగని పరిస్థితి అయినా కూడా, ఇన్ని రాష్ట్రాలలో ఎక్కడ జరగని పరిస్థితి అయినా కూడా మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నా కూడా ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ క్వాంటిటీ పరంగా కూడా చూస్తే అధ్యక్ష, మన రాష్ట్రంలో ఇంతవరకు సప్లై చేసింది అయితేనేమి, ఈ 38,496 క్వింటాల్ సప్లై చేసింది అయితేనేమి, ఇదొకటే కాకుండా అధ్యక్ష, ఏపీ ఇస్ ఆల్సో ప్లేస్ ద హైయెస్ట్ ఇండెంట్ అధ్యక్ష, 2,100 మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోర్ట్ చేస్తూ ఉంటే ఆ ఇంపోర్ట్స్లో ఫస్ట్ ట్రాన్షే వస్తుంది అధ్యక్ష ఈ నెల ముంబై పోర్టుకు డిసెంబర్ 12 నుంచి 13 తారీఖుల్లో. అందులో 2,100 హైయెస్ట్ బందే అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్వాంటిటీనే హైయెస్ట్ గా ఉండడం అన్నది కూడా ఏ స్థాయిలో ఇంటర్వెన్షన్ జరుగుతుందన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదొకటే కాదు అధ్యక్ష, మా వాళ్ళందరికీ కూడా నేను చాలా స్ట్రైట్ గా చెప్పినాను, ఇంకా అవసరమైతే ఇంకా అగ్రెసివ్ గా పోండి అని కూడా చెప్తా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి జరిగించే విషయంలోనూ ఎటువంటి లాక్సిటీ చూపించకండి, పూర్తిగా అగ్రెసివ్ గానే పోండి అని చెప్పి పూర్తిగా ఇండికేషన్స్ ఇచ్చాము అధ్యక్ష. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అగ్రెసివ్ గా కూడా ఇంటర్వ్యూ అవుతాం, ఇంకా
నెక్స్ట్ ఫ్రైడే నుంచి అధ్యక్ష ఈరోజు ఇక్కడికి రాకముందు కూడా నేను అధికారులతో కూడా ఇక్కడ మాట్లాడొచ్చాను. నెక్స్ట్ ఫ్రైడే నుంచి అధ్యక్ష నాట్ ఓన్లీ రైతు బజార్లు బట్ ఆల్సో ఆల్ ది మార్కెట్ యార్డ్స్ లో కూడా దీన్ని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ స్థాయిలో ఇంత చిత్తశుద్ధితో ఇంత నిజాయితీగా ఇంత సిన్సియర్గా ఇంటర్వ్యూన్ అయ్యే ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు అధ్యక్ష. మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అయినా దీనిని రాజకీయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందని అంటే వీళ్ళైనా కానీ వీళ్ళ మనస్సాక్షిని అడగాలి, వీళ్ళు చేస్తూ ఉన్నది ధర్మమైనా అని చెప్పి వీళ్ళ మనస్సాక్షి మీద వీళ్ళు గుండెల మీద చేతులు వేసుకుని అడగమని చెప్పి వీళ్ళని కోరుతా ఉన్నారు అధ్యక్ష.